ఇప్పుడు అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. కోర్టు ఇచ్చిన తీర్పుతో పెన్షనర్లకు ఊరట కలిగింది. ఈ తీర్పును పెన్షనర్లందరూ స్వాగతిస్తున్నారు. ఈ తీర్పులో ఏముంది, ఎవరికి ఈ తీర్పు భారీగా ఊరటనిచ్చింది మొదలైన వివరాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. తాజా సమాచారం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. కొన్ని రకాల ఉద్యోగాల్లో పెన్షన్ 2-3 వేలకు మించి రాదు. అలాంటి పెన్షన్తోనే రిటైర్ అయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ జీవిస్తూ ఉంటారు. కానీ పెన్షన్ పొందుతున్న భర్త మరణిస్తే భార్యకు భర్త తాలూకా పెన్షన్ లభించినప్పుడు పిల్లలు తల్లిదండ్రులను చూడకపోతే వారికి దిక్కుగా ఉండాల్సిన పిల్లలకు చెంపపెట్టుగా కోర్టు ఒక తీర్పునిచ్చింది. తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు కోరే కుమార్తెకు కన్న తల్లి ఆలనా పాలన చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుందని మధ్యప్రదేశ్లోని ఇండోర్ కోర్టు స్పష్టం చేసింది. వృద్ధురాలైన తన తల్లికి జీవన వ్యయం కింద భరణం చెల్లించాలని కుమార్తెను ఆదేశిస్తూ అదనపు ప్రిన్సిపల్ జడ్జి మాయా విశ్వనాథ్ తీర్పు వెలువరించారు. 78 ఏళ్ల తల్లికి 55 ఏళ్ల కూతురు ఏకైక సంతానం. కోవిడ్ సమయంలో ఇంటి నుండి కుమార్తె తరిమి వేయడంతో ఆ వృద్ధురాలు కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్గా పనిచేసిన పిటిషనర్ భర్త 2001లో మరణించారు. ఆ తర్వాత తల్లిని తన ఇంట్లో ఉండాల్సిందిగా కుమార్తె ఆహ్వానించింది. ఆమెతో వారసత్వాస్తి అయిన ఇంటిని కూడా విక్రయించేలా చేసింది. తండ్రి పీఎఫ్ ఖాతాలోని డబ్బును కూడా తీసేసుకుంది. 2020 మార్చిలో కోవిడ్ వల్ల ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినప్పుడు తల్లిని చిత్రహింసలు పెట్టి ఇంట్లో నుండి తరిమివేసింది. కుమార్తె చీరల దుకాణం నడుపుతూ నెలకు 22 వేల వరకు ఆదాయం ఆర్జిస్తోందని పిటిషన్లో వృద్ధురాలు పేర్కొంది. దాంతో తల్లిని పోషించగల స్తోమత కుమార్తెకు ఉందని కోర్టు తేల్చింది. వృద్ధురాలికి నెలకు 3,000 రూపాయల చొప్పున భరణం చెల్లించాలని కుమార్తెను ఆదేశించింది. ఇది ఇలాంటి కుమార్తెలందరికీ చెంపపెట్టు. ధన్యవాదాలు.